నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రపురం సచివాలయం వద్ద పోలవరం నియోజకవర్గ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, దళారీ వ్యవస్థ లేకుండా అన్ని విధాలుగా రైతులను ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం కేవలం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే అని, ఇంతవరకు ఎవరు కూడా రైతుల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదని, మన ఆర్బీకే వ్యవస్థలను ప్రపంచ దేశాలు కూడా వారి దేశాల్లో అమలు చేసే స్థాయికి రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ముఖ్యమంత్రి జగన్ గారే తప్ప ఇంకెవరూ లేరని అన్నారు. పోలవరం నియోజకవర్గ స్థాయిలో మొత్తం 38,332 రైతులకు గాను 21,32,00,000 రూపాయలు విడుదల చేశారు. మన పోలవరం నియోజకవర్గంలో 38,000 రైతులు మన పోలవరం నియోజకవర్గంలో వాళ్ళకి ఇప్పటి వరకు 53 కోట్ల రూపాయలు నేరుగా మరి పెట్టుబడి సహాయ కింద రైతు భరోసాలో ఆ రైతుల ఖాతాలోకి జమ అయింది. దేశ రైతులో రాష్ట్ర రైతులో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైతుల సంక్షేమానికి, రైతుల యొక్క అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. గతంలో ఈ విధంగా మనకి ఎన్నడూ కూడా జరగలేదు. నిజంగా ఒక చరిత్ర ఇది. ఎందుకంటే రైతులు కోసం రోజు మాట్లాడుతూ ఉంటారు నాయకులు గారు.